హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెగా ఫ్లెక్సన్ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఈ టాబ్లెట్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, ప్రికాషన్స్తో పాటుగా ఈ టాబ్లెట్తో పాటుగా ఎటువంటి మల్టీ విటమిన్స్ టాబ్లెట్ తీసుకోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవచ్చు అనే టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి, కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. దీన్ని అరిస్టో కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 10 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇది 2 మెడిసిన్ కాంబినేషన్. ఇందులో పారాసెటమాల్ మరియు ట్రెమడాల్. పారాసెటమాల్ అనేది 325 mg ఉంటుంది, ట్రెమడాల్ అనేది 37.5 mg వరకు ఉంటుంది. ఈ పారాసెటమాల్ అనేది అనలజిస్టిక్గా పనిచేస్తుంది, అంటే కెమికల్ మెసెంజర్స్ని బ్లాక్ చేయడం ద్వారా పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది. మరియు ఈ ట్రెమడాల్ అనేది ఓపియాడ్ అనలజిస్టిక్, అంటే ఎక్కడైతే ప్రాబ్లం పెయిన్ ఉంటుందో అక్కడ నుంచి బ్రెయిన్కు వెళ్ళే సిగ్నల్స్ని బ్లాక్ చేయడం ద్వారా ఇది పెయిన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇది షార్ట్ టర్మ్ పెయిన్ రిలీఫ్, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కావచ్చు, స్వెల్లింగ్ వల్ల కావచ్చు, జాయింట్ అండ్ మజిల్స్ పెయిన్ వల్ల కావచ్చు, ఏదైనా ఆపరేషన్స్, సర్జరీస్ వల్ల, లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్ గాయాల వల్ల వచ్చిన పెయిన్స్ కావచ్చు, ఎటువంటి పెయిన్స్నైనా తగ్గించడంలో ఇది మెగా ఫ్లెక్సన్ టాబ్లెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్తో పాటుగా ఎటువంటి మల్టీవిటమిన్స్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మినిమం 60 to 50 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు విటమిన్స్ లోపం కావచ్చు, కాల్షియం లోపం వల్ల కావచ్చు కొంచెం పెయిన్స్ రావడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాల్షియం లోపం ఉన్నట్లయితే షిల్కాల్ 500 టాబ్లెట్ లేకపోతే విటమిన్ డి3 లేక సూప్రడిన్ కావచ్చు, న్యూరోబిన్ 4 కావచ్చు, ప్లస్ కావచ్చు, జింకోవెట్, A2Z, ఎనీ టైప్ ఆఫ్ మల్టీవిటమిన్ టాబ్లెట్ డైలీ మనం తీసుకున్నట్లయితే, మినరల్స్ లోపం ఉన్నట్లయితే మినరల్స్ సప్లిమెంట్స్ జరిగి, మరియు కాల్షియం లోపం ఉంటే కాల్షియం సప్లిమెంట్ జరిగి, ఈ పెయిన్ రిలీవర్తో పాటు అవి సపోర్ట్ చేయడం ద్వారా ఈ పెయిన్స్ అనేది తొందరగా తగ్గిపోతుంటాయి. ఒక ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి డోసేజ్, హౌ టు టేక్ ఈ టాబ్లెట్ని ఈ విధంగా తీసుకోవచ్చు. డిపెండ్ ఆన్ కండిషన్, అంటే ప్రాబ్లం యొక్క తీవ్రత మరియు పరిస్థితిని బట్టి నార్మల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా అడల్ట్స్, పెద్దవారు మాత్రం డైలీ మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఈ టాబ్లెట్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో, అంటే కొందరు శరీరానికి పడినట్లయితే నాసియా, వామిటింగ్, డయేరియా, డైజీనెస్, వీక్నెస్, కాన్స్టిపేషన్ వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ టాబ్లెట్ తీసుకోవడం మానేసి దగ్గరలోనే మంచి డాక్టర్ను సంప్రదించగలరు. నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్, యాజ్ యూజువల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్, అంటే పాలిచేతలు మరియు చిల్డ్రన్, చిన్నపిల్లలు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎటువంటి మెడిసిన్ అయినా తీసుకునే ముందు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్, స్టోరేజ్, ప్యాకింగ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకుని మాత్రమే ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్.